రైతు బిడ్డ కావాలి టైటిల్ విన్నర్ అంటే ఆయననే కావాలి అంటే ఆయనకి ఏం ఎలిజిబిలిటీస్ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి ఏం ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ఆయన విన్నర్ అవడానికి ఏం ఉన్నాయి విన్నర్ అవడానికి అంటూ ఆయన ఆడకున్న ఆడిన బిగ్ బాస్ లో మూవీస్ లో ఈ సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు వారికంటూ ఇప్పుడు రైతు కొండే కష్టాలైతే వాళ్ళు ఉండవు ఎందుకంటే షాట్ ఒకసారి కాకున్నా రెండు సార్లు కాకున్నా మూడో సారి అయినా కన్ఫర్మ్ అవుతుంది కానీ ఒక రైతు అది ఎనీ ఏ పంట అయినా కావచ్చు అది వరి కానీ ఇంకోటి ఇంకోటి కానీ వేసినాక అతను 6 మంత్స్ వెయిట్ చేస్తాడు అది రావడానికి మన చేతికి అది వాన వస్తే మనకి నమ్మకం ఉంటుంది కాకుంటే మనం రైతు అనేవాడు పైకి చూస్తూనే ఉంటాడు కానీ ఎవరిని బ్లేమ్ చేయడు వీళ్ళకి అలా కాదు వీళ్ళకి జరుగుతూ ఉంటుంది షూటింగ్ వీళ్ళకి అమౌంట్ వస్తూనే ఉంటుంది అది ఎంతైనా కావచ్చు కానీ రైతుకంటూ అతను లాస్ట్లో ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ వచ్చినా భరిస్తాడు ప్రాఫిట్ రాకోకుండా ఆయన భరిస్తాడు బతుకుతాడు ఇంకొకటి ఏమంటే రైతు పొలం మీద పెట్టి తెచ్చుకుంటాడు ఏది అమౌంట్ తెచ్చుకుంటాడు బ్యాంకులో ఆయన కట్టలేదు అంటే ఆయన ఇంటి మీదకు చాలామంది వస్తారు ఆయన లాస్ట్కు ఏదో ఒక మంది చనిపోతాడు కానీ ఒక బిజినెస్ మ్యాన్ కొన్ని వేల కోట్లు తీసుకొని ఆయన ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాడు కానీ ఆయన ఎవరు ప్రశ్నించరు నా ఉద్దేశం ఏమంటే రైతు టైటిల్ విన్నర్ అవుతే అతని కష్టం తెలుస్తుంది 10 మందికి కాదు మొత్తం మన ప్రపంచానికే అన్నం పెట్టేది ఒక రైతు ఆయన గెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం గేమ్ మంచిగా అంటే ఎవరు మంచిగా ఆడాడు ఎందుకంటే నిన్న మొన్న ఆడిన టాస్క్లో ఎగ్స్ అంట పేడ్ అంట ఏదో వరిగడ్డ అంట ఐస్ వాటరు అలా చాలా చేశారు కానీ అతను చిన్న అయితే పక్కకు తీయలేదు చాలా మంచిగా ఆడాడు ఇంకా చికెన్ పీసెస్ తినడం అంటూ అయితే తినచ్చు అదేం పెద్ద విషయం ఏం కాదు ఓకే మీకు మీకు వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది వరస్ట్ అని కాదు ఎందుకంటే వచ్చిన 15 మంది ఆడాలనే వస్తారు కొద్దిమంది ఇచ్చుకోగలరు కొద్దిమంది ఇవ్వలేరు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వరస్ట్ అంటే అయితే ఎవరు అని చెప్పలేము ఎందుకంటే ఎవరైనా కానీ మంచిగా ఆడాలనే వస్తారు అమ్మర్ ఎలా ఆడుతున్నారు అమ్మర్ గారు ఎలా అమ్మర్ ఆడుతున్నాడు కానీ కొద్దిగా ఇంకా మంచిగా ఆడితే బాగుంటుంది ఆయన ఆడుతున్నాడు మంచిగా కానీ అతను కొంచెం చూపించుకోవాలా అతని పర్ఫార్మెన్స్ ఓకే ప్రియాంక ఇప్పుడు కంటెండర్స్ ఉన్నారు కదా ముగ్గురు శోభా శెట్టి ప్రియాంక ఎవరిని చేసినప్పుడు ప్రియాంక ఈ శోభా శెట్టి ఈ ఎవరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తీసేశారు కదా అది మీకు ఎట్లా అనిపిస్తుంది పేర్ అని పేరు అది అయితే మంచిగా లేదు ఎందుకంటే ఇక్కడ బాయ్ లేడీస్ అంటూ ఏం డిఫరెన్స్ లేదు ఎందుకంటే లేడీస్ పోటీ పడకుండా జెంట్స్తో పోటీ పడితే ఆటకు కానీ కొద్దిగా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఆమె గెలిచింది అనుకో ఎవరి మీద ఆమె కొద్దిగా మంచి రెస్పాన్స్ వచ్చు ఎందుకంటే ఇద్దరు కలిసి లేడీస్ ఒక అబ్బాయిని పక్కకి తీసేసి వాళ్ళు తీసుకున్నారు అంటే అది మంచిది అయితే కాదు పేరు అనిపించాలా ఇప్పుడు ప్రియాంక శోభా శెట్టి ఇద్దరు ఆడారు కదా బుల్ గేమ్ అందులో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు అందులో శోభా శెట్టి గెలుస్తుంది గౌతమ్ శుభశ్రీ ఉన్నారు కదా సో గౌతమ్ గేమ్ ఎలా ఉంది అంటే ఆయన డాక్టర్ అని చూపించుకునే వరకే ఉన్నదా గేమ్ ఎట్లుంది గౌతమ్ అంటే ఆడట్లేదు కొద్దిగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా చూపించట్లేదు కానీ చూపిస్తే ముందుగా బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఎవరైనా కానీ ఆడాలనే ఉద్దేశంతో వచ్చింటారు మనం మంచిగా చూపించుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా వచ్చి వెళ్ళిపోయామంటే బాగుండదు సీజన్ అంటే నేను ప్రీవియస్ సీజన్ చూశాను అంతకుముందు సీజన్స్ ఏమి నేను చూడలేదు ప్రీవియస్ సీజన్తో పోల్చుకుంటే ప్రీవియసే బాగుంది ఇది ఏదో ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి ఇంకా చూడాలి ముందు ముందుకు చూస్తే ఉల్టా పుల్టా గురించి మనకు కానీ తెలుస్తుంది నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు ఎవరు కావాలి అని అనుకుంటున్నారు నేనైతే ఎవరిని అనుకోవడం లేదు
ఎందుకంటే నెక్స్ట్ వీక్ కానీ గేమ్స్ జరుగుతాయి, దాంట్లో టాస్క్లో గెలుస్తారు. వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకుంటే ఇంకా బయట చూసే వాళ్ళని బట్టి, వాళ్ళ ఓటింగ్ బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. నాకంటూ అయితే ఎవరు ఎలిమినేట్ కావాలనే ఉద్దేశం అయితే లేదు, కానీ ఎందుకంటే మొత్తం వాళ్ళ టాస్క్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకుంటే లాస్ట్లో తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఎవరైనా పర్వాలేదు, కానీ టైటిల్ విన్నర్ అయితే రైతు బిడ్డ అయితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఆయన పర్ఫార్మెన్స్ కొద్దిగా ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఆయన ఇంకా మంచిగా ఆడి టైటిల్ విన్నర్ అయితే ఒక మన అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినవాడు. కానీ రైతు అంటే అందరికీ తెలుస్తుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాబు 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు జాబ్ చేస్తే పండించేవాడు ఉండకోకుండా అవుతాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, మేము వ్యవసాయం చేస్తాం, ఇంటి దగ్గర అప్పుడు నేను కానీ చేశాను, నేను జాబ్ కోసం వచ్చా, నేను జాబ్ చేస్తాను, మా తమ్ముడు చేస్తాడు, ఇంకా మా నాన్న ఏదో కొద్ది రోజులు చేసి వదిలేస్తాడు, తర్వాత ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, ఇంకా మొత్తం ఇలానే నడుస్తుంది సమాజం. లాస్ట్కి పండించేవాడు తగ్గిపోతాడు, అప్పుడు మనం డబ్బులు మాత్రమే తినాలి, ఇంకా వేరే ఏం ఉండదు తినడానికి. అంటే బిగ్ బాస్ అంటే గేమ్ పరంగా గేమ్ కదా, బిగ్ బాస్ అనేది ఒక గేమ్. ఆ గేమ్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే విన్నర్ ఎలా అవుతారు? అంటే ఇప్పుడు ప్రశాంత్ మీరే అన్నారు కదా, ప్రశాంత్ సరిగ్గా ఆడట్లేడు, సరిగ్గా ఉండట్లేడు అని, అలాంటప్పుడు ఆయన విన్నర్ ఎలా అవుతాడు? మంచి ప్రశ్నే. నేనేమంటున్నానంటే పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు తగ్గింది, కానీ ముందుగా మంచిగా ఆడి బయట ఉన్న జనాలు కానీ ఏదో ఒక ఒకరి మీదే ఇది చేసి మాకు నచ్చినవాడని అలా చూడకోకుండా ఒక ఫార్మర్గా చూసి, అంటే దీనివల్ల టైటిల్ విన్నర్ అవడం వల్ల ఏమంటే రైతుకు విలువ ఇచ్చినట్లు అవుతుంది. ఏదో చేసేవాడు కానీ చేస్తాడు ఇంకా కంటిన్యూ. ఇప్పుడు 10 ఎకరాలు చేసేటోడు ఇంకా ఏదో 15 ఎకరాలు చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, 10 చేసేటోడు 5 ఎకరాలు చేస్తున్నాడు, అంటే తగ్గించేస్తున్నాడు ఇంకా 5 ఎకరాలు. దానివల్ల ఇప్పుడు కాకపోయినా ఇంకా ఫ్యూచర్లో తినడానికంటూ ఏమి ఉండదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో.